అయితే సావిత్రి గారికి చాముండి గారు వాళ్ళ తమ్ముడు ఒక కొడుకున్న నాకు తెలుసు చదువుకున్నాం తర్వాత అంత తాపత్రేయబడ్డి ఎన్ని సభలు చేసినా రెండో కొడుకు సంజయ్ కిషోర్ నిజంగా ఎందుకంటే ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు ఇందక ఇవాళ పెద్ద కొడుకు వచ్చాడు చిరంజీవి ఈ నీళ్ళకి ఒక కొడుకుని సంపాదించుకునే నిజంగా చాలా ఆనందం ఎవరు చేస్తారండి బతుకుని ఈ బతుకున్న ఆర్టిస్టులే వాళ్ళు తెలియట్లేదు అలాంటిది సావిత్రి గారు వెళ్ళిపోయి నలభై రోజులకి ఇంత వైభవంగా ఆవిడ పుట్టినరోజు చేసుకుంటాడు చేసుకుంటున్నామంటే మామూలు విషయం అంటే చిరంజీవి సావిత్రి సావిత్రి చిరంజీవి ఈ రెండు ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ మీద నాకు ఇష్టంగా ఎప్పుడో రాసుకున్న ఒక్క కవిత చదివేసి నేను నవర సావిత్రి త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీరూపం సావిత్రి సావిత్రి కొంగు నిర్మాతలకి బంగారం హీరోలకి శృంగారం ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే మధురవాణి డంగైపోయింది మాయాబజార్లో ఘటోద్గచుని అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు ఆమె నాయకైతే ప్రేక్షకుడే నాయకుడు ఆమె అయితే ప్రేక్షకుడే అన్న ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసులే కోమాలో ఆమెను చూస్తే పాడుపడ్డ బావిలో తేలే చందమామలాగా పతనమైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా శిథిలమైన వెయ్యి స్తంభాల గుడిలాగా ఉండేది ఓడలో లైట్లు ఆరిపోయిన ఒంటరి దీపస్తంభంలాగా ఉండేది నభూతో నభవిష్యతి ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడచ్చు శుభంభూయ